సాధారణంగా గుండె జబ్బులు మన జీవన విధానం మీద ఆధారపడి ఉంటాయి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉండడం వంటి కారణాలతో గుండె జబ్బులు సంభవించవచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు గుండె జబ్బులు రావటానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చు కొందరు పిల్లలు పుట్టుకతోనే గుండె జబ్బులతో పుడుతూ ఉంటారు డిసీజ్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఎలా ఉంటాయి మనం గుర్తించవచ్చో చూద్దాం రండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువులో గుండె ఏర్పడే సమయంలో జరిగే కొన్ని అనార్థాల వల్ల వచ్చేది కంజనీటల్ హార్ట్ డిసీజ్ వైద్య నిపుణుల ప్రకారం ఈ సమస్య ఉన్న పిల్లలకు గుండెలో రంధ్రాలు ఏర్పడటం గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో సమస్యలు రావటం గుండె కవటాల్లో సమస్యలు రావటం వంటివి జరుగుతాయి చాలా సందర్భాల్లో ఇది అంత తీవ్రమైన సమస్యగా అనిపించదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రాణాంతకంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు కంజినిటల్ హార్ట్ డిజీజ్ లక్షణాలను ముందే గుర్తించి సమస్య తీవ్రతరం కాకముందే చికిత్స చేయించుకోవడం మంచిది శిశువుల్లో ఈ జబ్బు రావడానికి గల కారణాలేంటి దాన్ని గుర్తించడం ఎలా తెలుసుకుందాం రండి కంజనీటల్ హార్ట్ డిసీజ్ రావడానికి ప్రత్యేకించి ఇదే కారణమని చెప్పలేం గర్భిణీగా ఉన్న సమయంలో లేదా అంతకంటే ముందు షుగర్ సమస్యతో బాధపడుతుంటే అది శిశువు గుండెపై ప్రభావం చూపిస్తుంది బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఆల్కహాల్ లేదా పొగ త్రాగడం వంటివి కూడా కంజనీటల్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణం కావచ్చు కొన్నిసార్లు గర్భిణీలు తీసుకునే మెడిసిన్ కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు ఇంకొన్ని సందర్భాల్లో తల్లులు రుబెల్ల వ్యాధి కలిగి ఉండడం వల్ల కూడా పిల్లల్లో పిల్లల్లోటల్ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి డిసీజ్ లక్షణాలు పిల్లల లేదా నీల రంగులోకి మారడం రక్త ప్రసరణలో సమస్యలు రావడం అంటే అసాధారణ రక్త ప్రవాహం కలుగుతుండడం గుండె అసాధారణంగా కొట్టుకోవడం అలసట చిన్నపాటి శారీరక శ్రమకు కూడా నీరసించిపోవడం అధికంగా నిద్రపోవడం లేదా కడుపు భాగంలో వాపు రావటం తినడం మరియు తాగడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు శిశువుల్లో కనబడితే తల్లిదండ్రులు వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవడం మంచిది ముఖ్యంగా పిల్లల విషయం కాబట్టి మరింత జాగ్రత్త పడటం ఈ విషయాలను గుర్తించుకొని డాక్టర్ల సలహాలతో తల్లులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి